నమస్కారం సార్. మీ యూట్యూబ్ చూసిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నానండి. చాలా వరకు బెటర్గా ఉన్నాను. మీరు మా ప్రత్యక్ష దైవం. ఏ దైవం అవసరం లేదండి. ఇంకా ఏ దైవం అవసరం? ఇంకొక రిక్వెస్ట్ అండి, మా సిస్టర్కి 2 లంగ్స్ కార్టిజోన్స్ ఇచ్చి ఆమె 2 లంగ్స్ పాడైపోయినాయి. ఏ డాక్టర్ దగ్గర పోతే మిషన్స్ పెట్టారు. ఇప్పుడు నైట్ ఒక మిషను, డే టైం ఒక మిషను. ఆమె ఫాలో అవుతుంది మీవి. కొర్రలు 3 రోజులు వారంలో, మిగిలిన రోజులు ఒక్కొక్క ధాన్యం 4 రోజులు. ఫస్ట్ అంబలి చేసి ఇవ్వండమ్మ. 9 వారాలు అంబలి తప్ప ఇంకేమీ ఇవ్వకండి. వెంటనే కోలుకోవడం మొదలు పెడతారు. మీ ట్రీట్మెంట్ అవసరం అండి, కానీ ఆమె అక్కడ వరకు మైసూరు వరకు. నా ట్రీట్మెంట్ అవసరం లేదమ్మా, నేను ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. యాక్చువల్లీ ఆహారంలో మార్పులు తెచ్చుకోండి, మీరు బాగా వస్తారు. ఖచ్చితంగా అవుతుంది. దానికి తోడు కషాయాలు కూడా పుస్తకంలో లంగ్ వచ్చి రాశానమ్మా, అవి తీసుకుంటే సరిపోతుంది. ఇన్ఫాక్ట్ నా దగ్గరికి ఎవరు రాకూడదని ఆ పుస్తకాల్లో అన్ని విషయాలు డీటెయిల్గా రాశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక నిమిషం అమ్మ, ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాను. షైజోఫ్రీనియా, మానసిక ఒత్తడులు, మానసిక ఇబ్బందులు అంటే సరిగ్గా మనిషి ప్రవర్తన లేకుండా ఉండటం. షైజోఫ్రీనియా ముఖ్యంగా మనిషికి ఆలోచనలు ఆరామం లేకుండా ఉంటే వస్తుంది. అంటే రెస్ట్లెస్నెస్, రెస్ట్ఫుల్నెస్ ఎప్పుడు వస్తుంది? మనం దేహం పూర్తిగా అలసినప్పుడు వస్తుంది. అంటే ప్రపంచంలో ఇప్పుడు మానవ జాతి దేహంలో అలసట లేకపోవటం వల్ల ఆలోచనలు అవిరామంగా విశ్రాంతం లేకుండా రావటం వల్ల అలజడలు ఎక్కువైపోయి ఏం ఆలోచిస్తున్నాము, పర్యావరణాన్ని సందర్భాన్ని గమనించకుండా మన బిహేవియర్ మార్పు కావడమే ఈ షైజోఫ్రీనియా అంటారు. అంటే భార్య ఏదో అడిగితే ఏదో చెప్పటం, నేను ఎక్కడున్నానని కూడా గమనించలేకపోవటం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ఎదుట ఎవరున్నారు లేరు అని గమనించకపోవటం, బాగా ఉన్న చోట కోపం రావటం, అంటే తనకు తెలియకుండానే నరాల ఆ అంశాలు దూరం అవుతూ రావటం అనమాట. దాన్ని షైజోఫ్రీనియా అంటారు. సో దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే దైహిక శ్రమ, అంటే ఎక్కువగా పని చేయాలి. రెండోది రాత్రి పడుకునే ముందు చీకటిలో పడుకోవాలి. చీకటి ఎందుకంటే మన మెదడుకి మొదటి ఎనర్జీ కళ్ళ నుంచి వెళ్తుంది, వెలుతురు నుంచి. సో ఆ వెలుతురుతోనే న్యూరాన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీ దేహంలో మనసులో ఒత్తిడి తక్కువ కావాలంటే ఆలోచనలు తక్కువ కావాలి. ఆలోచనలు తక్కువ కావాలంటే కళ్ళకు ఆ వెలుతురు పడకూడదు. కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే మన దేహంలో కళ్ళ నుంచే కాకుండా వేరే వేరే చోట్ల నుంచి ఎనర్జీ పోతుంది. మ్యాగ్నెటిక్ ఇంపల్సెస్, ఈ ఫోన్లు, ఫ్రిడ్జ్లు, లైట్ అన్ని రకాలుగాను. సో మీరు ఒక రూములో లైట్ లేకుండా చిమ్మ చీకటిలో 1-2 గంటలు 3 గంటలు ఎక్కువగా గడపటం మొదలు పెడితే మానసిక రుగ్మతలు తక్కువ అవుతూ వస్తాయి. అంటే మీ పిల్లలకి మానసికంగా సరిగ్గా లేరు అంటే వాళ్ళని చీమ్మ చీకటి గదిలో 2 గంటలు కూర్చోండి. మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, కొద్దిసేపు నిద్రపోతారు. అలా ఒక 100 డేస్ మీరు అలవాటు చేస్తే మానసిక రుగ్మతలు తగ్గుతూ వస్తాయి. కానీ డాక్టర్లు ఏం చేస్తారు, ట్రాంక్విలైజర్స్, సెడేటివ్స్ ఇస్తారు. పోను మీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ వస్తాయి. సో ఆలోచనలకు అంటే మంది ఎక్కడుంది? దెర్ ఈజ్ నో ఫిజికల్ థింగ్ దేర్. కాబట్టి మీరు మందుల వల్ల బాగా అవుతారు అనుకోవటం మూర్ఖతనం. సో మన అలవాట్లను మార్చుకొని మన ఎనర్జీ లెవెల్స్ని వేరే పరిమాణంలోకి తీసుకెళ్ళాలి. సో ముఖ్యంగా దైహిక శ్రమ అంటే ఎక్కువగా నడవటం. మానసిక ఒత్తిడులు ఉన్నవాళ్ళు వాకింగ్ ఈజ్ ద బెస్ట్. అందుకే పూర్వకాలంలో ఏదో ఒక చెట్టు కానీ లేకపోతే దర్గాకు కానీ, ముస్లిమ్స్లో దర్గాకి వెళ్ళి 48 రోజులు 48 చుట్టూ తిరగండి అంటాడు. అంటే పెద్దగా ఉంటుంది, 0.5 కిలోమీటర్ ఉంటుంది. 21 ప్రదర్శనలు చేసే లోపల మీరు 15 కిలోమీటర్లు నడిచి ఉంటారు. సో ఇలాంటివన్నీ ముందు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వైజ్ఞానికంగా జరిగేది ఏమిటంటే మీరు ఎక్కువ నడిచే కొద్దీ మీ ఆలోచనలు తక్కువ అవుతూ వస్తాయి. అంటే ఆ ఎనర్జీ ఇక్కడికి వెళ్తుంది అన్నమాట. సో చీకట్లో ఉండటం, ఎక్కువగా నడవటం,
ఇవన్నీ చేస్తే 6 నెలల్లోనే మీకు చాలా తేడాలు వస్తాయి. దానికి తోడు అరికలు మానసికంగా రక్తాన్ని శుద్ధం చేయటం వల్ల మీ మెదడుని శాంతపరుస్తూ వస్తుంది. 6 నెలల్లో ఈ మానసిక రోగాల నుంచి మీరు బయటపడచ్చు. ఇంకా ప్రాక్టికల్ విషయం ఏంటంటే, మేము ఈ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము, ఇది 3 పూట్ల తీసుకుంటున్నాము, ఇవంతా చాలామందికి జరుగుతున్న ఇబ్బందులు. సో మీరు నేను చెప్పిన క్రమాల్ని పాటిస్తూ ట్యాబ్లెట్స్ని మరుసటి రోజే పారాయకండి. 3 వారాలకు ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటూ కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ 6 నెలల నుంచి 9 నెలల లోపున అన్ని ట్యాబ్లెట్స్ నుంచి దూరం కావచ్చు. వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లము. అందరికీ ఈ ట్యాబ్లెట్ల మీద ఆధారపడి ఉండడం జరిగిపోయింది. మెనీ పీపుల్ హూ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆర్ అడిక్టెడ్ టు దిస్ కెమికల్ దట్ కెమికల్ దిస్ కెమికల్. సో మీరు ఆహారంలోనూ మీ క్రమాల్లోనూ మార్పులు చేసుకుంటూ వస్తే 6 నెలల్లో మీకు తేడాలు వస్తాయి. అప్పుడు ట్యాబ్లెట్ని తీసుకుంటూ తీసుకుంటూ ఇంకొక 6 నెలల్లో పూర్తిగా బయటపడచ్చు. సో క్రమబద్ధంగా చేయండి, చాలామందికి బాగవుతుంది. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ కెన్ బి ఆల్ రైట్. జాగ్రత్తగా పాటించండి ఈ మానసిక ఒత్తిడి. సార్, మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.